మోకాల నొప్పులు ఇప్పుడు సమస్య కాదు. ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులను దూరం చేసుకోండి. శుక్రవారం రాత్రి ఒడిశాలో మహా విషాదం చోటు చేసుకుంది. బాలేశ్వర్ జిల్లాలో అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 237 మందికి పైగా దుర్మరణం చెందారు. 1000 మందికి పైగా గాయాల పాలయ్యారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ నేతృత్వంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం రాత్రి 7 గంటల సమయం బెంగళూరు నుంచి పశ్చిమ బెంగాల్లోని హౌడాకు వెళ్తున్న బెంగళూరు హౌడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగర్ బజార్ ప్రాంతానికి చేరుకుంది. కారణం ఏమిటన్నది తెలియలేదు, కానీ ట్రైన్ ఆ ప్రాంతంలో పట్టాలు తప్పింది. ఒక్కసారిగా భయంకరమైన కుదుపులు. వేగంగా ప్రయాణిస్తున్న ఆ ట్రైన్ బోగీలు పక్కనే ఉన్న ట్రాక్ మీదకు ఒరిగిపోయాయి. బోగీలో ఉన్న ప్రయాణికులు చల్లా చెదరయ్యారు. ఒకరి మీద ఒకరు పడిపోయారు. ఏం జరిగిందో అర్థమయ్యే లోపల ఊహించని మరో ఘోరం జరిగిపోయింది. ఆ ట్రాక్ మీద వస్తున్న షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ పొరిగిపోయిన బోగీలను గట్టిగా ఢీకొట్టింది. దీంతో ప్రమాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. కోరమండల్ ఎక్స్ప్రెస్ కు చెందిన 15 బోగీలు మరో ట్రాక్ మీదకు ఒరికిపోయాయి. ఆ ట్రాక్ మీద ప్రయాణిస్తున్న ఓ గూడ్స్ రైలు కోరమండల్ బోగీలను ఢీకొట్టింది. ఇలా 3 ట్రైన్లు ఒకదానికొకటిగా ఢీకొనడం, వాటిలో 2టిలో ప్రయాణికులు ఉండడంతో తీవ్రమైన ప్రాణ నష్టం జరిగింది. 2004 తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి. ఈ ప్రమాదంలో శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అందిన అధికారిక లెక్కల ప్రకారం 237 మంది చనిపోయారు. సుమారు 1000 మంది దాకా తీవ్ర గాయాల పాలయ్యారు. దెబ్బతిన్న బోగీల కింద ఇంకా ఎంతమంది ఉన్నారు, వారి పరిస్థితి ఎలా ఉంది అన్నది తెలియరావటం లేదు. వందలాది మంది రైల్వే సిబ్బంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్, పోలీసులు, సైనికులతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అందుతున్న సమాచారం ప్రకారం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రితో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, అధికారులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగేలాగా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అటు ఈ రైలు ప్రమాదం నేపథ్యంలో దూర ప్రాంతాలకు వెళ్లే 18 రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. టాటానగర్ స్టేషన్ మీదుగా మరో 7 రైళ్లను మళ్లించినట్లు వెల్లడించారు. రద్దైన రైళ్లలో హౌడా పూరి సూపర్ ఫాస్ట్, హౌడా బెంగళూరు సూపర్ ఫాస్ట్, హౌడా చెన్నై మెయిల్, హౌడా సికింద్రాబాద్, హౌడా హైదరాబాద్, హౌడా తిరుపతి, హౌడా పూరి సూపర్ ఫాస్ట్, హౌడా సంబల్పుర ఎక్స్ప్రెస్, సంత్రాగాచి పూరి ఎక్స్ప్రెస్ ఉన్నట్లు అధికారులు తెలిపారు.